नमस्ते वेलकम टू एडी आर्ट्स एंड व्लॉग्स मन चैनल की तप्पकुंडा सब्सक्राइब चेयंडी। ई वीडियो लो मनम अंदमैन ई वायर बुट्टल्नी चूद्दामु। चूसारा ई वायर बुट्टलिवि रेड कलर येलो कलर काफी ब्राउन कलर कांबिनेशन्स तो अल्लारु। चूसारा इवि रेंडु चिन्न चिन्न फ्लवर् कुंडील डिजाइन्स वच्चायि। ई साइड नेमो बात बोम्म वच्चि चूड्डानिकैते चाला चक्कगा उंदि। इदेमो बॉटम बेस अन्नमाट काफी ब्राउन कलर यूज चेसारु। चाला स्ट्रांग गा उंटुंदी ई वायर बुट्टलु। इला अल्लिन बुट्टलु चाला बागुंटाई। स्टार डिजाइन डक डिजाइन इला फ्लावर पॉट डिजाइन्स वच्चाई। इदी लोपल अन्नमाट एप्पुडैना मार्केट की कानी अला एप्पुडैना बयटिकि वेल्लिनप्पुडु दीनि वाडुकोवच्चु। లంచ్ బాక్స్ కానీ అవి పెట్టుకోవడానికి కూడా ఇలాంటి చిన్న చిన్న వైర్ బుట్టల్ని వాడుకోవచ్చు। ఇవి వాషబుల్ కూడా, వీటిని ఉతుక్కోవచ్చు కూడా ఎప్పుడైనా మురికి పట్టినప్పుడు। చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి। వీటికి ఇలా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది। చూసారా ఈ వైర్ బుట్ట, ఇది ఇంకొక వైర్ బుట్ట, ఇది దానిపైన ఇంకొంచెం పెద్ద సైజ్ అన్నమాట। ఏమైనా కొంచెం ఎక్కువగా పెట్టుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ బుట్ట ఇది బాగుంటుంది। దీనిపైన కూడా కుండి బొమ్మలు వేశారు, ఫ్లవర్ పాట్ బొమ్మలు ఇవి। అలాగే ఒక వైపేమో బాత బొమ్మ వచ్చింది, ఇంకొక వైపేమో స్టార్ బొమ్మ వచ్చింది దీనికి। చూసారా ఈ డక్ బొమ్మ ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది చూడడానికి। ఇదేమో స్టార్ డిజైన్, ఇటువైపేమో స్టార్ డిజైన్ వచ్చింది, ఇక్కడేమో చిన్న ఫ్లవర్ కుండి ఫ్లవర్ పాట్ డిజైన్స్ లో వేశారన్నమాట। దీనికేమో బేస్ వచ్చేసి रेड कलर यूज चेसारू। इदेमो रेड मरियु येलो कलर कांबिनेशन लो दीन्नि अल्लारन्नमाट। इला अल्लिन बुट्टलु चाला बागुंटायि, एक्कुव रोजुलु वस्तायि। चूसारा एंत बागुंदो, लोपल बेस कूडा चाला स्ट्रांग गा उंटुंदि। ई बुट्टलु अयिते चाला बागुन्नायि चूडडानिकि। एंतैना ओल्ड इज गोल्ड कदा, ఆ కాలంలో వీటిని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు। ఈ కాలంలో అందరూ రకరకాల డిఫరెంట్ బ్యాగ్స్ ని వాడుతున్నారు, మార్కెట్ లో వచ్చేయి। ఎంతైనా ఇలాంటి వైర్ బుట్టలు అనేవి చాలా అందంగా ఉంటాయి, ఎప్పుడైనా ఒకటి కొనుక్కొని ఇలా ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏమైనా వాడుకోవచ్చు మార్కెట్ కది వెళ్ళినప్పుడు। చాలా బాగుంటాయి ఈ బుట్టలు, స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి। ఇది ఇంకొక పెద్ద బుట్ట అన్నమాట, దీనికైతే రెండు వైపులా రెండు బాత్ బొమ్మలు మధ్యలో స్టార్ బొమ్మ వచ్చింది, చూడండి ఎంత బాగుందో। ఇలా బుట్ట అల్లడం కూడా కష్టం, అలాంటిది దానిపైన మంచి డిజైన్స్ కూడా వైర్ తోనే వచ్చేసాయి, చాలా బాగుంది ఇది చూడడానికి అయితే। ఇప్పుడు మనం ఈ బుట్టలు ఎలా అల్తారో కొంచెం శాంపిల్ చూద్దాము। ఇక్కడ మా అమ్మ కొంచెం బుట్ట అల్తున్నారు, ఆ వీడియో చూద్దాం ఇప్పుడు మనం। బుట్ట ఈ విధంగా అల్తారన్నమాట। అల్లడం వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, అల్లడం రాని వాళ్ళు చూస్తే మాత్రం ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకు మాత్రం। అల్లేసాక ఇలా ఈవెన్ గా వచ్చింది చూడండి, చాలా బాగుంది। మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। థాంక్స్।